ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి అనుకూల శుభ సమయాలు ఏంటో చూద్దాం ఈ వారంలో వస్తున్నటువంటి పన్నెండవ తేదీ రోజున చవితి తేది అనేది సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అది తిరిగి పదమూడవ తేదీ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు సూర్యోదయ సమయంలో ఏ తేదీ అయితే ఉంటుందో అది ఆ రోజుకు వర్తిస్తుంది అందుకే వినాయక చవితిని జరుపుకోవడానికి సెప్టెంబర్ పదమూడవ తేదీ రోజు అనుకూలమైన రోజు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక నిమిషాలలోపు వినాయక చవితి పండుగను జరుపుకోవాలి అంటే వినాయకుడిని ప్రతిష్ఠించాలి ఈ వారం కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కన్యా రాశి వారు మొత్తంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు రావచ్చు ఇప్పటి వరకు మీకున్నటువంటి మంచి పేరుకి భంగం కలగవచ్చు అందుకే మీ ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఊహించినటువంటి మార్పులను ఎదుర్కోబోతున్నారు మీ ఉద్యోగపరంగా ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయానికి సంబంధించి శారీరకంగానూ మానసికంగానూ మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ వారం ఏమాత్రం పురోగతి లేకుండా చాలా అసంతృప్తిగా ఉంటారు నూతన జాబ్ కోసం కానీ ఇంకా పదోన్నతి కోసం కానీ ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది మీ వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఈ వారం మీరు కోల్పోయేటువంటి నష్టాన్ని తిరిగి పొందడానికి ఎక్కువ సమయమే పట్టవచ్చు మీ వ్యాపారానికి సంబంధించి ఈ వారం మీరు పూర్తి శ్రద్ధ వహించాలి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కొత్త ఒప్పందాల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు అలాగే ఈ వారం మీరు మీ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు అందుకే ప్రతి విషయం ఇంకా ప్రతి క్షణం కూడా మీ వ్యాపారానికి సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది అందుకే ఈ వారం చెందిన చెందినవారు ఏ పని చేసినా కానీ దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీలైతే ముఖ్యమైనటువంటి పనులను ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ పెద్దల యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి కష్టతరమైనటువంటి విషయానికి సంబంధించి మీ పెద్దలతో మాట్లాడే ఒక నిర్ణయానికి వస్తారు అలాగే మీ దగ్గర వారికి ఈ వారం మీరు ధన సహాయం చేస్తారు మీ మాగస్వామికి సంబంధించి మీ మీ యొక్క పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తారు వారి ఉన్నతి కోసం మీ వంతు సహకారాన్ని మీరు అందిస్తారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కానీ ప్రతి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కూడా ఈ వారం మీకు ఎంత లాభాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయో అంతే నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం కన్యా రాశి వారు ఎంత చక్కచక్యంగా ఎంత లౌక్యంగా ఆలోచిస్తే అంత ఎదుగుదలను అందుకుంటారు కూడా ఇప్పటి వరకు మీ స్థిర ఆస్తికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ వారం తీరిపోతాయి ఆరోగ్యపరంగా మీరు ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు గురువారం ఈ వారం గురువారం రోజున ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి ఇంకా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి